కోనసీమకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా పేరు పెట్టాలని కోరుతూ ఐపోలవరం మండలం పాత ఇంజరంలో బుధవారం విజ్ఞాపన దీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఐపోలవరం జెడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు పిన్నమరాజు, వెంకటపతిరాజు, ఢిల్లీ నారాయణ తదితరులు బృందం విజ్ఞాపన దీక్షను ప్రారంభించారు. ఈ దీక్ష శిబిరాన్ని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సందర్శించి సంఘీభావం తెలిపారు. దీక్ష శిబిరంలో ఎమ్మెల్యేతో పాటు పలువురు నాయకులు మాట్లాడారు. ఈ దీక్షలో ఐపోలవరం మండల నాయకులు అభిమానులు పాల్గొన్నారు. పండి విజయ్ కుమార్ గారికి స్వాగతం. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత మనందరి ఆరాధ్య దైవం, ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో భగవంతుడి కంటే ఎక్కువగా ఆరాధించే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి వ్యక్తి పేరు మీద ఈ జిల్లా ఉండాలని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో, గొప్ప ప్రేమ, గొప్ప అభిమానంతో ఇవాళ ఇక్కడ మనమందరం సమావేశమై ఒక మంచి కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఇవాళ ఇక్కడ ఒక మంచి కార్యక్రమం, ఒక మహనీయుడికి గొప్ప గుర్తింపునిచ్చే, అంటే మనలో ఉన్న ప్రేమని వ్యక్తపరిచే ఒక గొప్ప కార్యక్రమాన్ని మనం సార్థకత చేసుకోవాలనే ఉద్దేశంతో మీరందరూ కూడా నిజాయితీగా, నిష్పక్షపాతంగా, పార్టీలకు అతీతంగా ఇక్కడ ఒక వేదికను ఏర్పాటు చేసి మన వాణిని వినిపించడానికి, మనకున్న కోరికను తెలియజేయడానికి, ప్రపంచానికి తెలియజేయడానికి ఇక్కడ విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అంటే పేరు పేరున చెప్పుకుంటూ వెళ్ళాలంటే సుమారు ఒక పావు గంట 20 నిమిషాల పాటు పేర్లు సరిపోతాయి. కాబట్టి కొత్తగా 26 జిల్లాలు ఏర్పాటు చేయడం పాటు జరిగింది. దాంట్లో మన జిల్లాకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, ఆ మహనీయుడి పేరు మన జిల్లాకి పెట్టమంటాం చాలా న్యాయం, న్యాయమైన పోరాటం చేస్తారు. దానికి మా పూర్తి మద్దతు తెలియజేస్తాం, పూర్తి సహకారం కూడా చేస్తాం. ఎందుకంటే అలాగే వివిధ పార్టీ నుంచి వచ్చిన పెద్దలందరికీ, అలాగే అలాంటి అంబేద్కర్ అభిమానులందరికీ మరి ముందుగా నానా దైవములు తెలియజేసుకుంటూ, మరి కోనసీమకి కోనసీమని అంబేద్కర్ జిల్లాగా చేయాలని ఈ విజ్ఞాపన దీక్ష చేపట్టినటువంటి మన ఐపోలవరం మండల జేసీ వారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి బయట మండలం నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అంబేద్కర్ గారికి గౌరవం మనం ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా చేయాలి అనే కార్యక్రమంలో భాగంగా మన జిల్లాకి అంబేద్కర్ వారి జిల్లాగా నామకరణం చేస్తే నిన్నటి సతీష్ గారు అన్నట్టు ప్రపంచ దేశాల్లోనే కోనసీమని కొంతమందికే తెలుసు, కానీ అంబేద్కర్ జిల్లా అంటే ప్రపంచ దేశాలకి ప్రపంచ మేధావు కాబట్టి మరి ప్రపంచ దేశాలకు కూడా మన ప్రత్యేకమైన జిల్లాగా గుర్తింపు ఉంటుందని, మరి నేను ఏదైనా అంబేద్కర్ గారి విషయంలో భారం అనుకోని, ఎప్పుడు కూడా గౌరవం అనుకుని ఏ కార్యక్రమాన్ని కూడా మేము చేస్తూ ఉంటాము. మరి ఎన్నో
భారత రాజ్యాంగ నిర్మాత ఎన్నో పదవులు కానీ ఇంకోటి కానీ ఎవరైనా అనుభవిస్తున్నారంటే ఆయన రచించినటువంటి రాజ్యాంగ విధంగానే మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాం కాబట్టి ఆయనకి ఇచ్చే గౌరవం మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకుని గుర్తుపెట్టుకోవాలని ఆయన పేరు కూడా నామకరణం చేయాలని ఉన్నటువంటి అందరినీ కూడా నేను కోరుకుంటూ